సో ఈ ఫర్టిలైజేషన్ ఏంటనేటువంటిది మొదటిగా డెఫినేషన్ అనేటువంటి చూసినట్టయితే యూనియన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గామెట్స్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్ అంటారు అంటే ఇక పురుష బీజకణము మరియు స్త్రీ బీజకణం యొక్క కలయికనే పలధీకరణం అని చెప్పి చెప్పడం జరుగుతుంది లేదా ఫ్యూజన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ మేల్ గ్యామెట్ అండ్ హ్యాప్లాయిడ్ ఫిమేల్ గ్యామెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫర్టిలైజేషన్ అంటే ఇక ఏకస్థితిలో ఉన్నటువంటి పురుష బీజకణము మరియు ఏకస్థితిలో ఉన్న స్త్రీ యొక్క కలయికనే ఏమని చెప్తాం ఇక ఫర్టిలైజేషన్ లేదా పల్దీకరణం అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ ఫర్టిలైజేషన్ అనేటువంటిది ఇప్పుడు ఇక టైప్స్ కానీ చూసినట్టయితే ఇక ఫర్టిలైజేషన్ అనేటువంటిది మనం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని టూ టైప్స్గా దీన్ని క్లాసిఫై చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇక ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని దీన్ని మనం టూ టైప్స్గా చెప్తాం అంటే బాహ్య బలదీకరణ అంతర్బలధీకరణ జీవుల్లో యొక్క బలదీకరణ అనేటువంటిది బాహ్య బలధీకరణ ద్వారా జరుగుతుంది కొన్నిట్లో కొన్నిట్లో అంతర్బలధీకరణ ద్వారా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్లో ఏమవుతుందంటే అక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ దే రిలీజ్ దేర్ గ్యామెట్స్ దే రిలీజ్ దేర్ గ్యామెట్స్ ఇన్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సో ఇక ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్లో ఇక బాహ్య బలదీకరణలో ఇక స్త్రీ జీవులు పురుష జీవులు వాటి యొక్క బీజ కణాలు అనేటువంటిది యొక్క బాహ్య వాతావరణంలోకి విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది బాహ్య వాతావరణంలో ఏమవుతాయంటే ఇక పురుష బీజ కణాలు మరి యొక్క స్త్రీ బీజ కణాలు అనేటువంటిది కలిసి ఏమవుతాయంటే ఫలదీకరణ చెందడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ద మేల్ క్యామెట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది ఫిమేల్ బాడీ సో ఇక ఇంటర్నల్ ఫర్టిలైజేషన్లో అంతర ఫలిధీకరణలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక పురుష బీజ కణాలు అనేటువంటిది స్త్రీ బీజ కణాలు అంటే స్త్రీ జీవిక దేహంలోకి విడుదల చేయబడతాయి స్త్రీ జీవిక దేహంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది స్త్రీ జీవిక దేహంలోనే ఈ యొక్క పురుష బీజకణం స్త్రీ బీజకణం కలిసి ఫలదీకరణం అనేటువంటిది చెందడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక బాహ్యపల్దీకరణం జరిగేటప్పుడు ఇక అంతర్పల్దీకరణం జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ అనేటువంటిది మనం ఎక్స్ట్రనల్ ఫర్టిలైజేషన్కి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్స్కి చూసినప్పుడు ఒక దాంట్లో ఇక బయటకి గ్యామెట్స్ రిలీజ్ అవుతాయి ఒక దాంట్లో జీవి దేహంలోకి గ్యామెట్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ కాబడతాయి అంటున్నాం సో ఎక్స్ట్రనల్ ఫర్టిలైజేషన్లో గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్లో గ్యామిట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ది ఫిమేల్ బ్యాడ్ ఫిమేల్ బాడీ అంటున్నాం అలాగే ఇన్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ మోర్ నెంబర్ ఆఫ్ స్పామ్స్ ఆర్ రిలీజ్డ్ బట్ ఇన్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ద నెంబర్ ఆఫ్ స్పామ్స్ ఆర్ నాట్ మోర్ సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్లో ఎక్కువ ఇక స్పామ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ స్పామ్స్ ఈవెన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఓమ్ ఆర్ రిలీవ్ సో ఎక్కువ సంఖ్యలో ఇక స్త్రీ బీజ కణాలు పురుషు బీజ కణాలు అనేటువంటి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్లో విడుదల కాబడతాయి కానీ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్లో చాలా తక్కువ సంఖ్యలో ఇక స్త్రీ బీజ కణాలు కావచ్చు పురుష బీజ కణాలు కావచ్చు విడుదలవడం అనేటువంటి జరుగుతుంది వై సో ద రీజన్ ఫర్ దీస్ దీనికి కారణం ఏంటంటే సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్లో ఒక బాహ్య వాతావరణంలోకి విడుదల కాబడినటువంటి యొక్క పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాలు అనేటువంటివి అవి బాహ్యంగా ఉన్నటువంటి చాలా వాతావరణ పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ వాతావరణ పరిస్థితుల్లో అవి సో వెన్ గ్యామిట్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎక్స్టనల్ ఎన్విరాన్మెంట్ సో ద ఎక్స్టనల్ ఎన్విరాన్మెంట్ మే నాట్ బి గుడ్ ఫర్ దట్ గ్యామిట్స్ సో దట్ మీన్స్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మే నాట్ సపోర్ట్ ద వైబిలిటీ ఆఫ్ దట్ గామిట్స్ సో ఆ యొక్క వాతావరణంలో హై టెంపరేచర్ ఉండొచ్చు సో ఈ హై టెంపరేచర్ వల్ల ఆ యొక్క గ్యామిట్స్ అనేటువంటిది ఈజీగా డిస్కేట్ అయిపోవచ్చు వాటిలో ఉన్న జీవద్రవాన్ని కోల్పోవచ్చు సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ హై పిహెచ్ ఉండొచ్చు లో పిహెచ్ ఉండొచ్చు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దే అఫెక్ట్ ద డెవలప్మెంట్ ఆర్ నా ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ సో ఆ యొక్క వాతావరణంలో సరైనటువంటి పరిస్థితులు లేకుంటే ఫర్టిలైజేషన్ అనేటువంటిది జరగకపోవచ్చు అందువల్ల ఏమవుతుందంటే సో దేర్ ఫోర్ ఇన్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ వి సీ ద రిలీజ్ ఆఫ్ మోర్ గ్యామెట్స్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ రిలీజ్ కాబడితే ఒక టెన్ గ్యామెట్స్ అన్న ఏమవుతాయంటే ఫైనలీ బికమ్ ద జైగోట్ సో ఫలదీకరణ చెంది జైగోట్గా మారుతాయి బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ దర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్

కండిషన్స్ అనేటువంటిది పరిస్థితులు అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఓకే లెట్ నాటెస్ గోయింగ్ టు దిస్ ఈవెంట్ దట్ ఈస్ ఫర్టిలైజేషన్ సో ఈ ఫర్టిలైజేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సో ఫర్టిలైజేషన్లో మొదటిగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వన్స్ గ్యామిట్స్ అనేటువంటిది డెవలప్ అయిన తర్వాత బై ద ప్రాసెస్ ఆఫ్ గ్యామిటోజెన్సిస్ బీజకన ఉత్పత్తి ద్వారా గ్యామిట్స్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత బీజ ఏర్పడిన తర్వాత పురుషు బీజకరమైనటువంటి శుక్రకణము స్త్రీ బీజకరమైనటువంటి అండం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఈవంటే ఈ యొక్క ఫర్టిలైజేషన్ దట్ మీన్స్ గ్యామిటోజెన్సిస్ తర్వాత బీజకణాలు ఉత్పత్తి అయిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి ఒక దశ నెక్స్ట్ జరిగేటువంటి దాని యొక్క కంటిన్యూషన్ ఫేజ్నే ఏమంటామంటే ఫర్టిలైజేషన్ అంటాం ఓకే సో ఈ ఫర్టిలైజేషన్లో భాగంగా ఏమవుతాయంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ బీజ కోశాలు ఇక్కడున్న స్త్రీ బీజు కోశాలు ఓవరీస్ అనేటువంటిది ఏం విడుదల చేస్తాయి ఇవి అండకణాన్ని విడుదల చేయడం జరుగుతుంది సో ఎవ్రీ మంత్ ఒక అండం అనేటువంటిది వన్ ఓవం అనేటువంటిది ఈజ్ రిలీజ్డ్ బై దిస్ ఓవరీస్ సో ఎవ్రీ మంత్ ఓవరీ ఈజ్ రిలీజ్డ్ బై ఓవరీ ఏ ఓవం ఈజ్ రిలీజ్డ్ బై ఓవరీ అండ్ సో ఈ యొక్క ఓవం అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెలోపియన్ నాళం చేరుతుంది ఇక్కడ ఉన్నటువంటి పెలోఫియన్ నాళం లేకి యొక్క ఓం అనేటువంటిది చేయడం జరుగుతుంది సో పెలోఫియన్ నాళంలో ఉన్నటువంటి మొట్టమొదటి భాగమైనటువంటి ఇక ఇన్ఫండిబులం ఈ కిన్ఫండిబులంనే ఏమంటారు తెలుగులో కాలాంచిక అంటారు తర్వాత యాంపుల్లా దీన్ని కలసిక అని చెప్పడం జరుగుతుంది తర్వాత ఇస్తమస్ లేదా దీన్ని గ్రీవం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే సో ఈ యొక్క అందమైనటువంటిది భాగానికి చేరడం జరుగుతుంది సో అదే సందర్భంలో ఈ యొక్క పురుష జీవు నుంచి స్త్రీ జీవులకి ఇక కణాలు అనేటువంటిది ప్రవేశపెట్టబడతాయి పురుష జీవి నుంచి స్త్రీ జీవులకి ఇక శుక్రకణాలైనటువంటిది ప్రవేశపెట్టబడతాయి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవమైనటువంటి యొక్క వెజైనల్ ఓపెనింగ్ ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి అవయమైనటువంటి ఇక పెనిస్ అనేటువంటిది ఏం చేస్తుంది ఇక శుక్ర కణాలను ఇక స్త్రీ జీవిలోకి విడుదల చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఇన్సెమినేషన్ అంటారు ఈ ప్రాసెస్ని ఏం చెప్తారు ఇన్సెమినేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతాయి కణాలు అనేటువంటిది ప్రవేశపెట్టబడతాయి సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క యోని మార్గం ద్వారా ఇంకా సర్విక్స్ భాగము లేదా గర్భాశయ ముఖద్వార భాగం ద్వారా ఇవి ఎక్కడికి చేరుతాయి అంటే ఇక గర్భాశయ భాగంలోకి చేరుతాయి ఇక్కడ చేరుతాయి గర్భాశయ భాగంలోకి ఇక శుక్రకణాలు అనేటువంటి చేరుతాయి ఈ గర్భాశయ భాగం నుంచి ఇక శుక్రకణాలు చేరుతాయి అంటే ఇక పెలోఫిన్నాళంలోకి చేరుతాయి ఇక్కడున్న పెలోఫిన్నాళంలోకి చేరిన తర్వాత అంటే ఇక గ్రీవ భాగంలోకి చేరుతాయి మొదటిగా ఈ గ్రీవ భాగం నుంచి ఇక యాంపుల్ల భాగంలోకి చేరుతాయి భాగం నుంచి ఇక యాంపుల్ల భాగంలోకి చేరుతాయి సో ఇక యాంపుల్ల భాగంలో సో ఎక్కడైతే కలసిక అంటున్నామో ఈ కలసిక ప్రాంతంలో ఏమవుతుందంటే ఈ పలదీకరణ అనేటువంటి చెందడం అనేటువంటిది జరుగుతుంది సో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఇదే అడుగుతారు సో ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా భాగాలు ఉన్నాయి మనకు ఇక్కడ చూస్తే కాలాంచిక ఇన్ఫండిబులం ఉంది యాంపుల్లా కలసిక్ అనేటువంటిది ఉంది ఇస్తుమస్ గ్రేవం అనేటువంటిది ఉంది ఇక్కడ గర్భాశయం భాగం ఉంది ఇక్కడ గర్భాశయం ఒక ద్వారమైన సర్విక్స్ అనేటువంటిది ఉంది సో ఈ యొక్క మొత్తం అన్ని భాగాల్లో కూడా ఎక్కడ ఫలదీకరణ జరిగేటువంటి ఒక భాగము ప్రాంతం అని అడుగుతారు సో ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారు సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి యాంపుల్ల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి యాంపుల్ల ప్రాంతంలో ఏమవుతుందంటే ఇక పలదీకరణ అనేది పలదీకరణ అంటే ఇంతకుముందే చెప్పాము ఏం లేదు ఒక స్త్రీ బీజ ప్రత్యుత్పత్తికరమైనటువంటి అండానికి ఒక పురుషు బీజ ప్రత్యుత్పత్తికరమైనటువంటి శుక్రకణం చేరడానికి ఒక సంయుక్త కేంద్రకాన్ని ఏర్పరచడాన్ని ఏమంటాము పలదీకరణ అంటాం రెండింటి యొక్క కలయికనే ఏమంటాము మనము ఇక ఫర్టిలైజేషన్ అంటాం అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్ ఓకే మనం ఇంతకుముందు ఇక అభివృద్ధి గురించి డిస్కస్ చేసాం ఏ విధంగా స్త్రీ బీజకనం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది సో ప్రీవియస్ వీడియో చూస్తే అక్కడ మీరు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి అండ అండకణం ఏ విధంగా అంటే అండమాతృకణం అనేటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అలాగే వాటి చుట్టూ ఉన్నటువంటి యొక్క పోలికుల సెల్స్ యొక్క పుటిక పుటికా కణాలకు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది సో ఈ విధంగా అండం అనేటువంటిది విడుదలయ్యేటప్పుడు ఇక అండాల నుంచి ఇక అండ కోశాల నుంచి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఓవరీస్ నుంచి లేదా స్త్రీ బీజ కోశాల నుంచి అండం అనేటువంటిది విడుదలయ్యేటప్పుడు ఇక అండం యొక్క ఏ దశలో అనేటువంటిది ఉంటుందంటే ఇది మియాసిస్ టూలో ఉన్నటువంటి ఇక మెటాఫేజ్ టూలో ఇది అరెస్ట్ అయి ఉంటుందని కూడా మనము ఇక ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది సో ఏ దశలో ఉంటుందంటే ఏం చెప్పాం ఇది ఈ యొక్క అండకణం అనేటువంటిది గమనించినట్టయితే ఈ యొక్క అండకణం అనేటువంటిది ఏ దశలో ఉంటుంది అనేటువంటిది చూస్తే ఇది మియాసిస్ టూలో ఉన్నటువంటి ఇక మెటాఫేజ్ టూలో ఇది అరెస్ట్ అయి ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది మియాసిస్ టూ యొక్క మెటాఫేజ్ టూలో అరెస్ట్ అయినటువంటి ఇది తర్వాత ఏమవుతుంది ఇక శుక్రకరం అనేటువంటిది దీనికి చేరిన తర్వాత శుక్రకరము తర్వాత దీనికి చేరిన తర్వాత శుక్రకరం అనేటువంటిది దీనికి చేరిన తర్వాతనే తర్వాత యొక్క ఆ యొక్క క్షయకరణ విభజన అనేటువంటిది పూర్తి అవుతుంది అంటే క్షయకరణ విభజనలో ఉన్నటువంటి ఇక మియాసిస్ టూ అనేటువంటిది క్షయకరణ విభజన టూ అనేటువంటిది పూర్తి అవుతుంది అంటే ఇక శుక్రకణం అనేటువంటిది ఇక్కడున్న అండకణానికి ముందు ఈ యొక్క అండకరం ఏ దశలో ఇది అరెస్ట్ అయి ఉంది అనేటువంటి చూసినట్టయితే ఇది మియాసిస్ టూలో ఉన్నటువంటి మెటాఫేజ్లో ఇది అరెస్ట్ అయి ఉంటుంది లేదా మెటాఫేజ్ టూలో అరెస్ట్ అయి ఉంటుంది అంటాం ఎందుకు మెటాఫేజ్ టూ అంటామంటే మియాసిస్ వన్లో ఒక మెటాఫేజ్ వస్తుంది మియాసిస్ టూలో ఒక మెటాఫేజ్ వస్తుంది కాబట్టి మియాసిస్ వన్లో వచ్చేదాన్ని మెటాఫేజ్ వన్ అని మియాసిస్ టూలో వచ్చేదాన్ని మెటాఫేజ్ టూ అంటాం సో ఇది ఈ యొక్క మధ్యస్థ దశ రెండులో ఇది అరెస్ట్ అయి ఉండడం జరుగుతుంది సో ఇంతకు ముందు ఒక మనం చూసినట్టయితే ఇంతకుముందు అంటే బేబీ యొక్క భూ బేబీ అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడే అభివృద్ధి అనేటువంటిది స్టార్ట్ అవుతుందని మియాసిస్ ప్రారంభమవుతుందని సో ఇలాంటి మియాసిస్ అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు మియాసిస్ వన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాం సో బేబీ అనేటువంటిది ఇక గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పాం మళ్ళీ అదే పురుషుల్లో చూస్తే ఇక మియాసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న సో ఇక్కడైతే మియాసిస్ వన్ అయితే బేబీ దశలోనే స్టార్ట్ అవుతుంది కానీ కానీ ఇది ఆ విధంగా ఏమవుతుందంటే స్టాప్ అయి కూడా ఉంటుంది అక్కడ ఏ దశలో స్టాప్ అయి ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూసినట్టయితే ఇది దాని యొక్క ప్రో ఫేజ్ వన్లో ఇది అరెస్ట్ అయి ఉంటుంది అని చెప్పాం అంటే ప్రథమ దశ వన్లో మియాసిస్ వన్ యొక్క ప్రథమ దశ వన్లో అరెస్ట్ అయి ఉంటుంది అన్న మరి ఎప్పుడైతే ఆ యొక్క బేబీ యొక్క డెలివరీ యుక్త వయసుకు వస్తుందో సో యొక్క యంగ్ ఏజ్ ఏజ్కి వస్తుందో ఒక మెచ్యూర్ ఏజ్కి వస్తుందో సో మెచ్యూర్ ఏజ్లో ఆ యొక్క బేబీ రిలీజ్ చేసేటువంటి యొక్క లేకుంటే ఆ యొక్క గర్ల్ రిలీజ్ చేసేటువంటి ఆ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్లు అనేటువంటిది ఈ యొక్క నెక్స్ట్ ఈ యొక్క మియాసిస్ వన్ అనేటువంటిది పూర్తి అవడానికి తోడ్పడతాయి అంటే ఇక్కడ ప్రోపేజ్ వన్లో ఇది ఆగిపోయిన దశ అనేటువంటిది తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ద Uh, continuation of uh, this this meiosis uh, one after the uh, when that girl reaches to the puberty. So when the girl reaches the puberty, she releases reproductive hormones and those reproductive hormones stimulates the cell division. They activates the cell division so that so meiosis one low at twenty prophase one low arrested twenty day. ఏమవుతుంది కొనసాగించబడుతుంది సో ఆ విధంగా ఏమవుతుందంటే ఎక్కడికి వచ్చి ఆగిపోతుందంటే సో ఇది ఇక మియాసిస్ ఇక టూలో ఉన్న మెటాఫేస్ టూకి వచ్చి ఆగిపోతుంది సో ఈ యొక్క రిప్రడక్టివ్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది మియాసిస్ వన్ పూర్తి అయిపోతుంది సో మియాసిస్ వన్ అనేటువంటిది పూర్తి అయిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రైమరీ ఊసైట్ నుంచి యొక్క డిప్లాయిడ్ సెల్స్ నుంచి యొక్క ద్వైస్థితి కణం నుంచి ఏమవుతుందంటే ఒక ఏకస్థితి స్థితిలో ఉన్నటువంటి ఒక సెకండరీ బూసైట్ అనేటువంటిది ఏర్పడుతుంది ద్వితీయ అండకణం అనేటువంటిది ఏర్పడుతుంది మరి యొక్క ద్వితీయ అండకణం తర్వాత మళ్ళీ ఏం జరగాలి క్షయకణ విభజన రెండు అనేటువంటిది పూర్తి చేసుకొని ఫైనల్గా మనకి ఏం డెవలప్ చేయాలి ఈ ఓవంని డెవలప్ చేయాలి మరి ఈ యొక్క ఓవం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయ అండకణం నుంచి ఏర్పడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అండకణం నుంచి ఈ యొక్క ఓమ్ అనేటువంటిది ఏర్పడాలంటే ఈ మధ్యలో ఏం జరగాలి క్షేకరణ విభజన రెండు అనేటువంటిది పూర్తి అవ్వాలి క్షయకరణ విభజన రెండు పూర్తి అవ్వాలంటే ఏం కావాలి అండకణానికంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి పూర్తి అవ్వడానికైతే మనకు అక్కడ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అవసరం క్షేకర్ణ భజన రెండు పూర్తి అవడానికి మ్యాసిస్ టూ పూర్తి అవ్వడానికి దీనికి సెల్ లేదా శుక్రకణం అనేటువంటిది అవసరం అవుతుందని సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సో ఏ దశలో ఈ యొక్క అండం అనేటువంటిది విడుదలై ఉంటుంది ఏ దశలో ఇది ఈ యొక్క ఫెలోపిన్ అలంలోకి చేరి ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాలి ఇది ఏ దశలో ఇక ఫెలోపిన్ అలంలోకి చేరి ఉంటుందంటే సో ఇక సెకండరీ బూ సైట్ అనేటువంటిది ఇక మెటాఫేజ్ టూలో అరెస్ట్ అయినటువంటిది అంటే మధ్యస్థ దశ రెండులో అరెస్ట్ అయినటువంటి ఒక ద్వితీయ అండకణం అనేటువంటిది సెకండరీ ఊసైట్ అనేటువంటిది ఏమవుతుంది అండాల నుంచి ఇది విడుదలై ఉంటుంది ఈ విధంగా విడుదలైనటువంటి సో ఈ దశలో ఏమవుతుంది ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది ఏకస్థితిలో ఉంటుంది నో డౌట్ అయితే ఇది ద్వితీయ అండమాత్ర కణం సెకండరీ ఊసైట్ స్టేజ్లో ఉంటుంది సెకండరీ ఊసైట్ స్టేజ్లో ఉంటుంది ద్వితీయ అండకణం స్టేజ్లో సెకండరీ ఊసైట్ స్టేజ్లో ఇది ఉంటుంది ఈ దశలో ఏమవుతుంది ఇది ఫైలోఫిన్ నాలం లేకి ట్యూబ్ లేకి చేయడం జరుగుతుంది అయితే ఇంకా స్టిల్ దీంట్లో ఏం పూర్తి అవ్వలేదు క్షయకర్ విభజన రెండు పూర్తి అవ్వలేదు ఇది క్షయకర్ విభజన రెండులో ఉన్న మధ్యస్థ దశలో ఇది ఆగిపోయి ఉంది అందువలన మిఠాఫేజ్ టూ స్టేజ్లో అరెస్ట్ అయింది అంటాం సో ఇది తర్వాత ఎప్పుడు దీని యొక్క క్షయకర్ విభజన పూర్తి అవుతుందంటే ఎప్పుడైతే దీనికి యొక్క శుక్రకణం అనేటువంటిది వచ్చి చేరుతుందో స్పర్మ్ అనేటువంటిది వచ్చి చేరుతుందో ఎక్కడ చేరుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యాంపుల్ల ప్రాంతంలో కలసిక ప్రాంతంలో సో అక్కడ శుక్రకణం వచ్చి అండకనానికి చేరుతుంది సో ఆ విధంగా శుక్రకణం అండకణానికి చేరే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫర్టిలైజేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సపోజ్ ఈ యొక్క స్పామ్స్ అనేటువంటిది ఆ యొక్క ఓంకి కి దట్ మీన్స్ అక్కడ సెకండరీ ఊ సైట్కి చేరకుంటే ఏమవుతుందంటే సో ఫలదీకరణ చెందకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క సెకండరీ ఊసైట్ సైట్ అనేటువంటిది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది తన తన యొక్క అభివృద్ధి అనేటువంటిది పూర్తి చేసుకోకుండా క్షేకరణ టూ అనేటువంటిది పూర్తి కాకుండా ఏమైపోతుంది అక్కడ ఉన్నటువంటి అండకణం అనేటువంటిది అంటే అండం అనేటువంటిది ఏర్పడకనే ద్వితీయ అండకణం దశలోనే అది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు శుక్రకణాలు ఇక్కడికి ఇన్సెమినేషన్ అంటాము శుక్రకణాలు ప్రవేశించడాన్ని ఈ విధంగా ఇన్సెమినేషన్ జరిగింది శుక్రకణాలు ప్రవేశించవేశుక్రకణాలు అనేటువంటిది ఇక పెలోఫిన్ అలంలోకి చేరాయి పెలోఫిన్ అలంలోంచి యాంపుల్ల భాగంలో చేరాయి ఇక యాంపుల్ల భాగంలో ఏమవుతుందంటే ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ బలదీకరణం చెందాయి అయితే ఇక పల్దీకరణం చెందేటువంటి ఈవెంట్ అనేటువంటిది అంత సింపుల్గా జరిగిపోయేటువంటి ఈవెంట్ కాదు సో దీంట్లో కొన్ని రకాలైన ప్రాసెస్ అంటే అగైన్ మళ్ళీ దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ దీన్ని డిఫరెంట్ కొన్ని ఫేజెస్గా దీన్ని మనము డివైడ్ చేయొచ్చు టు అండర్స్టాండ్ వెరీ బెటర్ సో ఎందుకంటే దీంట్లో చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ అనేటువంటివి జరుగుతాయి ఈ యొక్క ఈ సందర్భంగా సో మొదటగా మనం స్పర్మెంటరీ ఇన్సెమినేషన్ అని చెప్పి చెప్పాం ఎస్ ఇన్సెమినేషన్ అంటే ఇక రిలీజింగ్ ఆఫ్ స్పామ్ ఇన్ ఫిమేల్ బాడీ సో ఫిమేల్ బాడీలోకి ఇక స్పామ్స్ అనేటువంటిది రిలీజ్ అయ్యాయి సో ఇక యొక్క స్పామ్స్ అనేటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క స్పామ్స్ అనేటువంటిది ఫెలోపియన్ ఆలంలకు చేరాలి ఫెలోపియన్ ఆలంలకు ఏ విధంగా చేరుతాయంటే బై మూమెంట్ సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత స్పామ్స్ అనేటువంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ టైల్ సో స్పర్మ్ యొక్క నిర్మాణం చూస్తే ఈ విధంగా ఒక హెడ్ ఉంటుంది ఈ విధంగా ఒక టైల్ అనేటువంటిది ఉంటుంది సో టైల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో టు రీచ్ దట్ ఆ రీజన్ సో స్పర్మ్ హ్యాస్ టు రీచ్ ద యాంపులర్ రీజన్ ఇన్ ఆర్డర్ టు ఇన్వాల్వ్ ఇన్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ సో ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇది పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఆయొక్క స్పర్మ్ అనేటువంటిది ఎక్కడికి రీచ్ అవ్వాలి ఆ యొక్క ఫెలోపిన్ నాళంలో ఉన్నటువంటి ఆ యొక్క కలసిక భాగంలోనికి అది రీచ్ అవ్వాలి ఓకే సో దాన్ని ఏమంటాం అంటే మూమెంట్ ఆఫ్ స్పర్మ్ అంటాం సో కెపాసిటేషన్ అండ్ కాంటాక్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ కెపాసిటేషన్ అండ్ కాంటాక్ట్ సో కెపాసిటేషన్ అనేటువంటిది దాన్ని చూసినట్టయితే

ఓవం దగ్గరికి వెళ్ళి ఓవంని రికగ్నైజ్ చేసి ఓవం లేకి తన యొక్క న్యూక్లియస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి దే ఆర్ నాట్ ఫిట్ ఎనఫ్ వై దే ఆర్ నాట్ ఫిట్ ఎనఫ్ అంటే బికాస్ సమ్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ దేర్ మెంబ్రెయిన్ సో కొన్ని మాలిక్యూల్స్ అనేటువంటివి కొన్ని ప్రోటీన్స్ అనేటువంటివి కొన్ని లిపిడ్స్ అనేటువంటివి ఇక శుక్రకణం యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ పైన స్టిల్ ఉన్నాయి ఆ యొక్క ప్రోటీన్స్ అనేటువంటిది లేక ఆ లిక్విడ్స్ అనేటువంటిది రిమూవ్ అయిపోతే సో దట్ ఏమవుతుందంటే దట్ విల్ బీ యాక్టివ్ సో ఈ నారెట్టివ్ బికమ్ యాక్టివ్ ద మాలిక్యుల్స్ ప్రజెంట్ సమ్ మాలిక్యూల్స్ నాట్ ఆల్ ద మాలిక్యూల్స్ సమ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఆన్ దెంబ్రెయిన్ షుడ్ బి రిమూవ్డ్ ఆఫ్ దే దుడ్ బి రిమూవ్డ్ ఆఫ్ సో ఆ విధంగా మనం ఏం చెప్తామంటే ఏదైతే ఇన్సెమినేషన్లో బాగా ఎంటర్ అయిన స్పర్మ్ ఉందో ఆ స్పామ్ అనేటువంటిది స్టిల్ ఈజ్ నాట్ ఫిట్ ఎనఫ్ టు ఫర్టిలైజ్ భోవం అది ఫలదీకరణం చెందించేటువంటి యొక్క సామర్థ్యాన్ని కలిగి లేదు మరి ఆ సామర్థ్యం అనేటువంటిది ఏ విధంగా అది పొందగలుగుతుందంటే బై ఏ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ ఏ కెపాసిటేషన్ బై ఏ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ కెపాసిటేషన్ కెపాసిటేషన్ అంటే డోంట్ థింక్ దట్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద స్పర్మ్ స్ట్రక్చర్ స్పర్మ్ యొక్క నిర్మాణంలో దాని యొక్క ఆకృతులు ఎలాంటి మార్పు అనేటువంటిది రాదు సేమ్ అలాంటి హెడ్డు అలాంటి టైల్ స్ట్రక్చర్సే ఉంటాయి ఆ హెడ్ టైల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది దెన్ వాట్ చేంజ్ వీ అబ్జర్వ్ ఇన్ దిస్ ప్రాసెస్ వి సి రిమూవల్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్ రిమూవల్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్ ఫ్రమ్ ది స్పామ్ మెంబ్రెయిన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు యూ కెన్ సి సమ్ మాలిక్యూల్స్ ఆర్ ద ప్రోటీన్స్ అండ్ ద స్పామ్ సర్ఫేస్

నెక్స్ట్ ఏమవుతుంది ఫార్మేషన్ ఆఫ్ యాక్రోజోమ్ అంటే ఇక స్పర్మ్ యొక్క తల నుంచి ఒక బుడిపు లాంటి యొక్క నిర్మాణం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఒక బుడిపు లాంటి నిర్మాణం అనేటువంటిది ఫామ్ అవుతుంది ఇక స్పర్మ్ నుంచి ఒక బుడిపు లాంటి నిర్మాణం ఫామ్ అవ్వాలంటే వాట్ ఎవర్ ద ప్రోటీన్స్ ఆర్ ద మాలిక్యూల్స్ దట్ వీఆర్ సేయింగ్ మేకింగ్ ద స్పామ్ ఈజ్ నాట్ ఫిట్ టు ఫర్టిలైజ్ ఓవమ్ సో ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ కూడా నాట్ ఫిట్ ఫర్ ఫర్టిలైజింగ్ ఓవమ్ అంటున్నామో ఆ ప్రోటీన్స్ వల్ల అవన్నీ కూడా ఏమవ్వాలి ఇక స్పామ్ మెంబ్రెయిన్ నుంచి రిమూవ్ కావాలి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఓకే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో స్పామ్స్ అనేటువంటిది టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన తర్వాత సో ఏమవుతాయి ఇక డిడైమల్ రీజన్లోకి అవి చేయడం జరుగుతుంది ఇక ఎపిడిడేమస్ రీజన్లో ఏమవుతుందంటే ఇక్కడ అవి నెక్స్ట్ ఇక సెమినల్ ప్లాస్మాతో అవి ఏమవుతాయి అంటే మీట్ అవుతాయి సో సెమినల్ వెసికల్స్ నుంచి వచ్చినటువంటి సెమెన్తో కలుస్తాయి ఆ యొక్క సెమెన్లో కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ అనేటువంటిది ఉంటాయి ఆ ప్రోటీన్స్ అనేటువంటిది నవ్ దే బైండ్ విత్ దట్ స్పమ్ మెంబ్రెయిన్ యు కెన్ సీ ఇన్ ద గ్రీన్ కలర్ సో ఈ స్థితిలో అంటే స్పర్మ్ మెంబ్రెయిన్ పైన యొక్క ప్రోటీన్లు ఉన్నటువంటి ఈ యొక్క స్థితిలో అంటే ఎపిడిడైమస్లో ఉన్నప్పుడు ఆ యొక్క స్పర్మ్ మెంబ్రెయిన్ పైన ఉండేటువంటి ప్రోటీన్స్ ఆర్ డిఫరెంట్ సో ఎపిడిడైమస్ రీజన్లకి చేరేటప్పుడు అంటే ఇక టెస్టిస్ నుంచి ఇక ఎపిడిడేమస్ రీజన్లోకి చేరేటప్పుడు స్పర్మ్ యొక్క మెంబ్రెయిన్ మీద ఉండేటువంటి ప్రోటీన్లు వేరే రకంగా ఉంటాయి సో ఎప్పుడైతే ఆటువంటిది ఇక ఎపిడేడేమస్ రీజన్కి చేరి తర్వాత యొక్క సెమెన్తో కలుస్తుందో సెమెన్తో కలిసినప్పుడు ఏమవుతుందంటే సెమెన్లో ఉన్నటువంటి కొన్ని రకాల లిపిడ్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు అవి ఇప్పుడు బైండ్ అవుతాయి ఇక్కడ ఉన్న స్పర్మ్ చుట్టూ సో ఈ విధమైనటువంటి ప్రోటీన్స్తో కలిసినటువంటి ఈ యొక్క స్పర్మ్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఈ యొక్క ఫిమేల్ ట్రాక్ట్లోకి వెళ్తుంది అంటే అక్కడ స్త్రీ జీవులకి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనికి చేరుతుంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి చేరినప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కణాలతో కలవడం వల్ల లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క బాహ్య భాగంలో ఉన్నటువంటి అంటే దట్ మీన్స్ ఏవైతే ఇంతవరకు చెప్తున్నామో దానికి మెమ్రెయిన్ పైన్స్ పైన ఉన్నాయో ఆ యొక్క ప్రోటీన్లు అనేటువంటిది ఏమవుతుంది రిమూవ్ కాబడతాయి రిమూవ్ కాబడతాయి సో ఈ విధంగా రిమూవ్ కాబడినప్పుడు ఇప్పుడు స్పర్మ్ అనేటువంటిది ఏం చెప్తాం ఈజ్ అ యాక్టివ్ స్పామ్ సో ఇట్ ఈస్ ఫిట్ ఎనఫ్ టు ఫర్టిలైజ్ ది ఓమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క స్పార్మ్ని ఏమంటాం కెపాసిటేట్ కెపాస్ కెపాసిటేటెడ్ స్పామ్ అంటాం దీన్ని ఏమంటాం కెపాసిటేటెడ్ స్పామ్ అంటాం సో కెపాసిటేషన్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే సి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫిమేల్ ట్రాక్ట్ సో స్పార్మ్ అనేది యాక్టివ్ అవ్వాలంటే ఫిమేల్ ట్రాక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఏ విధంగా చెప్తామంటే సో ఈవెన్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ట్యూబ్లో యొక్క స్పర్మ్ అనేటువంటిది మనం ఉంచి అలాగే ఈ యొక్క ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రోటీన్స్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ స్పర్మ్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయవచ్చు దట్ క్లియర్లీ ఇండికేట్స్ ఏంటంటే ఆ యొక్క ఫిమేల్ ట్రాక్ట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి యొక్క సెల్స్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న కొన్ని ప్రోటీన్స్ కావచ్చు మేకింగ్ ద స్పామ్ కెపాసిటేటెడ్ సో ఆ స్పామ్ని యాక్టివ్ చేస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది సో కెపాసిటేషన్లో భాగంగా ఇప్పటివరకు ఒక మెంబ్రెయిన్ గురించే చెప్తున్నాం నాట్ జస్ట్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ వి సో మెనీ చేంజెస్ బై ది కెపాసిటేషన్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమవుతుందంటే కెపాసిటేటెడ్ అయిన స్పామ్లో ఏమవుతుందంటే కాల్సియం ఫర్మబిలిటీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ ఎఫ్లెక్స్ అనేది పెరుగుతుంది సో ఇక స్పర్మ్ లోపల ఉన్నటువంటి ఇక కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోవడం కూడా ఇక కెపాసిటేషన్లో భాగంగానే గమనిస్తాం సో ఈ విధంగా కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా ఏమవుతుంది స్పర్మ్ అనేటువంటిది యాక్టివేట్ కాబడుతుంది సో ఈ విధంగా మొటిలిటీ పెరుగుతుంది స్పార్మ్కి సో స్పర్మ్కి ఒక మొటిలిటీ పెరగడం వల్ల ఏమవుతుంది స్పర్మ్ అనేటువంటిది రీచెస్ టు దట్ ఓమ్ వెరీ ఈజీలీ ఓకే తర్వాత ఇంట్రాస్ సెల్లర్ సైక్లికేంపీ లెవెల్స్ ఆర్ఓఎస్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇంట్రాసెల్యులార్గా ఇక సైక్లిక్ కేఎంపి సెకండరీ మెసెంజర్స్ లెవెల్స్ కావచ్చు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ లెవెల్స్ కావచ్చు ఇవి పెరగడం అనేటువంటిది జరుగుతుంది సో ప్లాస్మా మెమరీ అనేటువంటిది హైపర్ పోలరైజేషన్ అవుతుంది హైపర్ పోలరైజేషన్ సో పోలరైజేషన్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం ఏంటి పోలరైజేషన్ ఏంటి డీపోలరైజేషను ఏంటి రీపోలరైజేషను ఏంటి ఇక హైపర్ పోలరైజేషన్ అనేటువంటిది సో ఇక కాల్షియం ఆయాన్స్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పాం ఫర్మబిలిటీ పెరుగుతుంది సో కాల్షియం ఆయన్స్ ఎక్కువగా ఇక సెల్కి రీచ్ అవుతాయని ఇంట్రాసెల్లర్గా కూడా పిహెచ్ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది పిహెచ్ వాల్యూ పెరగడం అనేటువంటిది జరుగుతుంది సో యాక్రోజోమ్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది కెపాసిటేటెడ్ స్పర్మ్లో సో స్పర్మ్ కెపాసిటేషన్ చెందకుంటే ఆ యాక్రోజోమ్ రియాక్షన్ జరగదు యాక్రోజోమ్ రియాక్షన్ జరగకుంటే ఏమి ప్రాబ్లమ్ అనేటువంటిది నెక్స్ట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే ఇక మెమరైన్ డీస్టెబిలైజేషన్ అవుతుంది మెంబ్రెయిన్ డీస్టెబిలైజేషన్ అంటే ఆ యొక్క మెంబ్రెయిన్ పైన ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేటువంటిది కొన్ని రిమూవ్ అయిపోతున్నాయి ఆ విధంగా మెంబ్రెయిన్ అనేటువంటిది స్టేబుల్గా ఉండదు డీస్టెబిలైజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ప్రోటీన్ టైరోసిన్ పాస్పార్లేషన్ జరుగుతుంది సో ఈ విధమైన కొన్ని ఈవెంట్స్ అనేటువంటిది ఈ యొక్క కెపాసిటేషన్లో భాగంగా మనం గమనించేటువంటి యొక్క అంశాలన్నమాట ఓకే సో ఏ విధంగా కెపాసిటేట్ అవుతుంది అనేది మీరు క్లియర్గా చూడొచ్చు ఇప్పుడే చెప్పాను కొన్ని రకాల కణాలు కావచ్చు ఆ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కొన్ని రకాల కణాలు కావచ్చు ఆ కణాల మీద ఉన్న ప్రోటీన్లతో కలగయడం వల్ల ఈ యొక్క శుక్ర కణం అనేది ఏమవుతుంది కెపాసిటేషన్ చెందడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది నాన్ కెపాసిటేటెడ్ స్పాము సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి ఇక వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది యాంపుల రీజను ఇది ఇస్తుమస్ రీజను సో ఇక్కడ ఏమవుతున్నది ఇక ఇస్తుమస్ నుంచి ఇది యాంపుల్లాకి రావడం అనేటువంటిది జరుగుతున్నది సో ఇక ఇస్తుమస్ నుంచి ఇక యాంపుల్లాకి ఇది చేరుతుంది కదా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక స్పామ్స్ అనేటువంటిది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక ఏమవుతుంది యుటరస్ నుంచి ఈ విధంగా లోపలికి చేరుతాయి ఈ విధంగా చేరేటప్పుడు ఇక ఫెలోపియన్ నాళంలో ఇక పెలోఫియన్ ట్యూబ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కణాలు ఉంటాయి కదా ఇక పెలోఫిన్ ట్యూబ్లో ఇక్కడ ఉన్న కణాలతో కలుస్తున్నది ఇంట్రాక్ట్ అవుతున్నది స్పర్మ్ అనేటువంటిది అంటే ఆ యొక్క ఫెలోపెయిన్ ట్యూబ్ యొక్క గోడల మీద ఈ విధంగా స్పర్మ్ అనేటువంటిది క్రాల్ అవుతూ వెళ్తున్నది అంటే ఈ విధంగా దాన్ని అటాచ్ అయ్యి ఈ విధంగా క్రాల్ అవుతూ అంటే దాని మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్తున్నది స్పర్మ్ అనమాట సో ఈ విధంగా వెళ్తున్న స్పామ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కణాలతో ఎప్పుడైతే ఇంట్రాక్ట్ అవుతుందో సో ఇక్కడ కెపాసిటేషన్ అనేటువంటిది జరుగుతున్నది ఈ విధంగా కెపాసిటేషన్ అనేటువంటిది జరగడం వల్ల స్పర్మ్ యాక్టివేట్ అవ్వడం చూడొచ్చు మీరు రెడ్ కలర్లో సో యాక్టివేట్ అయినటువంటి స్పర్మ్ అనేటువంటి చూడండి అంతకుముందు స్పర్మ్ అనేటువంటిది ఇస్ జస్ట్

అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా అంటాక్ట్ కాకుండా ఫ్రీగా ఉన్నటువంటి ఈ యొక్క శుక్రకరణం అనేటువంటిది నా ఇట్ మూవ్స్ వెరీ క్విక్లీ టువర్డ్స్ ది ఓవం సో చాలా త్వరగా అది ఏమవుతుందంటే ఇక ఓం వైపుకి ప్ర ప్రయాణించడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ విధంగా ఓంని ఇది చేరడం అనేటువంటిది జరుగుతుంది ఓంని చేరడం అనేటువంటిది జరుగుతుంది సో ఓంని చేరిన తర్వాత నెక్స్ట్ యాక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఏం జరుగుతుంది యాక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది కెపాసిటేషన్ అయిన తర్వాత అదేమవుతున్నది ఇట్ కాంటాక్ట్స్ విత్ ది ఓవమ్ సో ఓవమ్ని కాంటాక్ట్ అవుతుంది ఓవమ్ని కాంటాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది యాక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది సో ఈ యాక్రోజోమ్ రియాక్షన్ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో యాక్రోజోమ్ అంటే ఏం లేదు మనం చెప్పినట్టు సో ఈ యొక్క స్పర్మ్కి యొక్క హెడ్ పైన ఏమవుతుంది ఒక ముడిపి లాంటి నిర్మాణం ఏర్పడుతుంది సో దాన్నే యాక్రోజోమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ యాక్రోజోమ్ అనేటువంటిది దేని మాడిఫైడ్ అని కూడా అడుగుతుంటారు సో విచ్ సెల్యులర్ ఆర్గనెల్ ఫార్మ్స్ దట్ యాక్రోజోమ్ స్ట్రక్చర్ అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ నోట్ దట్ గాల్జి కాంప్లెక్స్ ఫార్మ్స్ దట్ యాక్రోజోమ్ స్ట్రక్చర్ గాల్జి కాంప్లెక్స్ ఫార్మ్స్ ది యాక్రోజోమ్ స్ట్రక్చర్ ఆర్ ద మాడిఫైడ్ గాల్జి కాంప్లెక్స్ ఫార్మ్స్ దట్ యాక్రోజోమ్ స్ట్రక్చర్ సో ఈ విధంగా మీరు చూడొచ్చు బుడిపి లాంటి నిర్మాణం అనేటువంటిది ఒక శుక్రకణం యొక్క తలభాగంలో ఏర్పడుతుంది దాన్నే యాక్రోజోమ్ అంట సో ఈ విధంగా యాక్రోజోమ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే రిమెంబర్ దట్ సో ఎప్పుడైతే అది యొక్క ద్వితీయ అండకణాన్ని మీట్ అవుతుందో ద్వితీయ అండకణాన్ని టచ్ చేస్తుందో ఆ టచ్ చేసినప్పుడు మాత్రమేమవుతుంది ఆ యొక్క క్యాప్ లాంటి స్ట్రక్చర్ ముందర భాగంలో ఒక టోపీ లాంటి స్ట్రక్చర్ ఒక బుడిపి లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది దాన్నే యాక్రోజోమ్ అంటాం మరి యాక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేటువంటిది కూడా చూద్దాం సో మనం ఒక అండకణం చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ అనేటువంటిది ఒకసారి గమనించినట్టయితే సో ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో మనం చూసాము దాని చుట్టూ ఫామ్ అయ్యేటువంటి ఒక జోనా పెలుసు కావచ్చు కరోనా రేడియోటా కావచ్చు సో ఆ సెల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక దీని చుట్టూ ఏ రకమైనటువంటి లేయర్స్ అనేటువంటివి ఉన్నాయో క్లియర్గా గమనించవచ్చు సో అండకణంలో ఏమవుతుంది ప్రాథమికంగా దానికి చుట్టూ ఒక ప్లాస్ అది అన్ని కణాల చుట్టూ ఉన్నటువంటి మెంబ్రెయిన్ లాగే ఇక్కడ కూడా ఏమంటాం ఇక ప్లాస్మా మెంబ్రెయిన్ అనేటువంటిది ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇక ప్లాస్మా మెంబ్రెయిన్ వెలుపల ఇక జోనా పెలుసిడా అనేటువంటి నిర్మాణం ఉంటుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఇక జోనా పెలుసిడా అనేటువంటిది ఇక్కడ మీరు లేయర్ అనేటువంటిది గమనించవచ్చు ఈ జోనా పిల్స వెలుపుల వైపున కరోనా రేడియేట్ అనేటువంటి ఒక త్వచ్ అనేటువంటిది ఉండడము గమనించవచ్చు ఓకే సో ఈ రకమైనటువంటి ఖండం దేని నుంచి విడుదలైందంటే ఈ విధంగా ఉన్నటువంటి గ్రాఫియన్ పుటికల నుంచి గ్రాఫియన్ పోలికల నుంచి విడుదలైంది సో గ్రాఫియన్ పోలికల్లో కూడా మీరు ఇక్కడ ఇవే నిర్మాణాలు చూడొచ్చు కరోనా రేడియేట్ ఉండడము గ్రాన్యులస్ లేయర్ అనేటువంటిది ఇక్కడ మీరు చూడవచ్చు దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రాన్యులస్ లేయర్ అరౌండ్ దిస్ సో దీంతో పాటు ఇక్కడ కొన్ని గ్రాన్లోజర్ సెల్స్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ గ్రానులోజర్ సెల్స్ కి కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ సెల్స్ని ఏమంటారు క్యూములస్ ఉఫోరస్ అంటారు సో ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఈ రకమైనటువంటి ఒక క్యావిటీ సి షేప్లో ఉన్న ఈ క్యావిటీని యాంట్రమ్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఈ యాంట్రమ్ కలెక్ట్ చేసే ప్రెజర్ వల్లనే ఇక గ్రాఫియన్ పుటికీ నుంచి ఏమవుతుంది ఈ ఎండ అనేటువంటిది ఇక ద్వితీయ అండకనం అనేటువంటిది బయటికి విడుదలవడం అనేటువంటిది ఆ యొక్క స్త్రీ బీజ కోశాల నుంచి జరుగుతుంది ఓకే సో ఈ విధంగా స్త్రీ బీజ కోశాల నుంచి అండం అనేటువంటిది విడుదలైపోయింది స్పామ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి సో స్పామ్స్ కూడా ఇప్పుడు అండం కణానికి చేరాయి అండకణానికి చేరిన తర్వాత నెక్స్ట్ యాక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది సో ఇక ఆక్రోజోమ్ రియాక్షన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క శుక్రకణం అనేటువంటిది సో ఇంతకుమంది చూసాం మనం ఇక క్యూములస్ ఉఫోరస్ లేయర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పాం సో కొన్ని క్యుములస్ ఉఫోరస్ లేయర్ సెల్స్ ఉంటాయి తర్వాత కరోనా రేడియేట్ అనేటువంటిది ఉంటుంది జోనా పెలుసిడా అనేటువంటిది ఉంటుంది సో ఇక క్యూములస్ లేయర్ క్యూములస్ లేయర్ అంటే గ్రాండ్లోజర్ సెల్స్ అన్నమాట సో ఇక క్యూములస్ లేయర్లో ఉన్నటువంటి యొక్క సెల్స్ అనేటువంటిది ఏమవుతుంది ఫస్ట్ స్పర్మ్ రీచ్ అవుతుంది క్యూములస్ ఉఫోరస్ లేయరు లేదా అక్కడ ఉన్న గ్రాండ్లోజర్ లేయర్స్ దాటుకున్న తర్వాత నెక్స్ట్ ఏ రీజన్ కనిపిస్తుంది జోనా పెలుసిడా లేయర్ కనిపిస్తుంది సో ఎప్పుడైతే జోనా పెలుసిడా లేయర్ అనేటువంటిది ఈ యొక్క స్పర్మ్ అనేటువంటిది తాకుతుందో వెన్ ఇట్ మీట్స్ దట్ జోనా పెలిసిడా లేయర్ ఇట్ సోస్ దట్ యాక్రోజోమ్ రియాక్షన్ సో ఇది ఏం చేస్తుంది ఇక ఆక్రోజోమ్ రియాక్షన్ని చూపిస్తుంది సో ఏ విధంగా ఇక ఆక్రోజోమ్ రియాక్షన్ జరుగుతుందంటే ఈ ఆక్రోజోమ్ అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ని విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని ఎంజైమ్స్ని విడుదల చేయడం జరుగుతుంది వీటిలో ప్రధానమైనది హైలర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎంజైమ్ ఏం చెప్తామంటే దీంట్లో హైలర్ రూనుడేజ్ అనేటువంటిది ఒకటి చెప్తాం రెండోటిది యాక్రోసిన్ అనేటువంటిది ఇక్కడున్న హైలర్ యునిడేజ్ అనేటువంటి ఎంజైమ్ దేనికి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాన్యులోజా లేయర్స్ని రిమూవ్ చేయడానికి గ్రాన్యులోజా లేయర్లో ఒక దారి ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది క్లియర్ కట్ ఒక ప్యాసేజ్ అనేటువంటిది ఎందుకంటే ఈ స్పర్మ్ హెడ్ మాత్రం ఇప్పటికి ఎక్కడి వరకు చేరింది అక్కడికి ఆ యొక్క క్యూములస్ లేయర్ వరకు చేరింది సో ఇప్పుడు అది అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ లోజా లేరు లేదా కిమ్లెస్ లేయర్ని దాటుకుని జోనా పిల్స్ చేరాలి జోనా పిల్స్ కూడా దాటుకుని నెక్స్ట్ ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్కి ఎగ్ ప్లాస్మా కి చేరాలి ఇక్కడ చూడొచ్చు ఎగ్ మెంబ్రైన్ అనేటువంటిది సో దట్ ఏమవుతుంది ఎగ్ మెంబర్ కొంటే లోపలికి వెళ్ళిపోతుంది దేంట్లోకి ఆ యొక్క ఎగ్సెల్కి సో ఎగ్సెల్ వెళ్ళిపోతే దాన్ని మనం ఏమంటాం ఇక ఫర్టిలైజేషన్ అంటాం ఇప్పుడు ఇక ఆక్రోజోమ్ అనేటువంటిది రిలీజ్ చేసిన ఎంజైమ్స్ వల్ల సో ఇక్కడ ఆక్రోజోమ్ రియాక్షన్ అంటే ఏం లేదు ఆ యొక్క ఆక్రోజోమ్ బుడిపి లాంటి స్ట్రక్చర్ నుంచి ఏమవుతాయి కొన్ని ఎంజైమ్స్ బయటకు విడుదలవుతాయి సో ఆయన్ జేమ్స్లో ప్రధానమైనవి హైలూడి డేస్ అండ్ ఆక్రోసిన్ అనేటువంటివి ఈ హైలూరిడేజ్ ఏం చేస్తుంది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్లోజ లేయర్ అనేటువంటిది క్లియర్ అవ్వడానికి తోడ్పడుతుంది అక్కడ ఉన్న గ్రాండ్లోజ లేయర్ని అది హైడ్రలైట్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రోసిన్ ఇక ఆక్రోసిన్ ఏం చేస్తుంది ఇక జోనా పెలిసిడా లేయర్ని ఇది రిమూవ్ చేస్తుంది జోనా పెలిసిడా లేయర్ని ఇది ఏం చేస్తుంది హైడ్రలైట్ చేస్తుంది నెక్స్ట్ ఇక ప్లాస్మా మెమరియన్ ఏమవుతుందంటే ఈ యొక్క శుక్రకణం అనేటువంటిది దారిని పొందుతుంది సో ఆ విధంగా శుక్రకణం అనేటువంటిది మొత్తం అంతా కూడా ఈ యొక్క ప్లాస్మరిలోకి వెళ్ళిపోదు కేవలం ఆ యొక్క శుక్రకణం యొక్క హెడ్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియస్ మాత్రమే తల భాగంలో మీరు చూడొచ్చు ఇక్కడ ఏముంది కేంద్రకం అనేటువంటిది ఉంది ఇది కూడా ఏకస్థితిలో ఉంటుంది కేంద్రకం అనేటువంటిది ఈ ఏకస్థితిలో ఉన్న కేంద్రకం మాత్రమే ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇక అండంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అండంలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా స్థితిలో ఉన్నటువంటి యొక్క శుక్రకణం అనేటువంటిది దాని యొక్క దట్ మీన్స్ దాని యొక్క కేంద్రకం అనేటువంటిది ఇక అండంలోకి చేరడానికి అండంలోకి చేరడాన్ని సార్ అండంలోకి చేరడాన్ని ఏమంటాం పల్దీకరణ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఏమవుతుందంటే శుక్రకణానికి సంబంధించినటువంటి కేంద్రకం అనేటువంటిది ఇక అండంలోనికి చేరింది అండంలోకి చేరిందంటే దట్ మీన్స్ దాని యొక్క సైటోప్లాజంలోకి దాని యొక్క సైటోప్లాజంలోకి ఎందుకంటే అండంలో ఆల్రెడీ ఒక కేంద్రకం అనేటువంటిది ఉంటుంది సో అది అండకణానికి సంబంధించిన కేంద్రకం సో ఇప్పుడు దీంట్లోకి ఏమవుతున్నది మనం చూసినట్టయితే ఇక శుక్రకణానికి సంబంధించిన కేంద్రకం అనేటువంటిది చేరడం జరిగింది సో ఇప్పుడు ఏమవుతుంది ఓమ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది ఓమ్ యాక్టివేషన్ చెందినప్పుడు కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి సో ఎప్పుడైతే శుక్రకణం అనేటువంటిది అండకణంలోకి చేరుతుందో అప్పుడు మియాసిస్ టూ మెటాఫేస్ టూలో అరెస్ట్ అయినటువంటి శుక్రకణం అనేటువంటిది తన యొక్క విభజనను కంప్లీట్ చేసుకుంటుంది ఏమవుతుంది తన యొక్క విభజనని పూర్తి చేసుకుంటుంది సో విభజన పూర్తి చేసుకొని ఏమవుతుంది ఒక ద్రోవ కేంద్రకాన్ని ఏర్పరిచి ఈ విధంగా ఒక అండం నేర్పరచడం జరుగుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో ఏమవుతుంది ఒక స్త్రీ కేంద్రకం ఉంది ఒక పురుష కేంద్రకం మేల్ న్యూక్లియస్ ఉంది ఫిమేల్ న్యూక్లియస్ ఉంది మేల్ ప్రోనిక్లై ప్రో ఫిమేల్ ప్రోనిక్లై అంటాం సో మేల్ ప్రోనిక్లై ఫిమేల్ ప్రోనిక్లై కలిగినటువంటి ఒక ఓమ్ యాక్టివేట్ అయ్యింది ఈ యాక్టివేట్ అయిన ఓమ్ అనేటువంటిది తన చుట్టూ ఒక ఫలదీకరణ త్వచాన్ని ఏర్పరచుకుంటుంది ఎందుకు ఫలదీకరణ త్వచాన్ని ఏర్పరచుకుంటుంది అంటే ఆల్రెడీ ఒక శుక్రకరం అనేటువంటిది తన ఏకస్థితిలో దశలో ఉన్నటువంటి కేంద్రకాన్ని ఈ యొక్క అండకణానికి ఇచ్చింది సో ఇంకొక శుక్రకణం సో చాలా శుక్రకణాలు అనేటువంటిది ప్రవేశపెట్టబడతాయి ఇన్సిమినేషన్లో సో ఇంకొక శుక్రకణం కూడా వచ్చి తన యొక్క కేంద్రకాణం అనేటువంటిది ఇక్కడ ప్రవేశపెట్టింది అనుకోండి సో దట్ ఏమవుతుంది మనకు ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఏ ఉండాలి సో ఇప్పుడు ఇక ఫిమేల్ త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి ఇక్కడ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి ఇంకొక ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ అనేటువంటిది ఉండి సిక్స్టీ నైన్ క్రోమోజోమ్స్ అవుతాయి సో దట్ ఏమవుతుంది ఇది ఒక అబ్నార్మల్ స్థితికి దారితీస్తుంది ఒక అపసవ్య స్థితికి ఇది దారితీస్తుంది సో ఆ విధంగా జరగకూడదు అంటే మిగిలినటువంటి ఒక కణాలను లోపలికి రానివ్వకూడదు మిగిలిన శుక్ర శుక్ర కణాలను లోపలికి రానివ్వకుండా ఈ ఓం ఏం చేస్తుంది అంటే తన చుట్టూ ఒక ఫర్టిలైజేషన్ మెమరీ అనేటువంటి దాన్ని ఫామ్ చేసుకుంటుంది ఇనిషియల్గా ఒక ఫర్టిలైజేషన్ కోన్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది అంటే జస్ట్ ఒక దగ్గర మాత్రమే ఈ విధంగా కోన్ లాగా ప్రారంభమవుతుంది ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఫర్టిలైజేషన్ అనేటువంటిది తర్వాత తన చుట్టూ ఏమవుతుందంటే ఒక మెమ్రెయిన్ అనేటువంటి దాన్ని ఫామ్ చేసుకుంటుంది అంటే మీరు ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు సో ఫస్ట్ ఏమవుతుందంటే ఒక భాగంలో మాత్రం ఈ విధంగా కోన్ లాగా స్టార్ట్ అవుతుంది ఇది సో తర్వాత ఏమవుతుందంటే ఇక కార్టికల్ భాగం ఇక్కడ ఉన్నటువంటిది ఓం యొక్క కార్టికల్ భాగం అంటారు ఈ కార్టికల్ భాగంలో మీరు చిన్నగా ఒక వెసికల్స్ రూపంలో ఉన్నటువంటి వాటిని కార్టికల్ వెసికల్స్ అంటారు ఈ కార్టికల్ వెసికల్స్ ఏం చేస్తాయంటే అంటే ఒక రకమైన ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తాయి సో ఆ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే తర్వాత ఇక ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అనేటువంటి దాన్ని ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో మొదటిగా ఒక కోన్ లాగా ఒక దగ్గర ఒక బుడిపులాగా ప్రారంభమవుతుంది ఈ ఆ యొక్క కార్టికల్ గ్రాన్యుల్స్ అనేటువంటిది వాటి యొక్క కంటెంట్ రిలీజ్ చేస్తాయి ఆ విధంగా మొత్తం యొక్క అండకణం చుట్టూ ఉన్నటువంటి కార్టికల్ గ్రాన్యుల్స్ వాటి యొక్క సీక్రేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తే సో దట్ ఆ యొక్క అండకణం చుట్టూ ఒక ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఫామ్ అవడం మనం గమనిస్తాం సో ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది స్పామ్ అనేటువంటిది సారీ ఓమ్ అనేటువంటిది యాక్టివేట్ అయినటువంటి ఓమ్ ఫర్టిలైజేషన్ మెమ్రెయిన్ అనేటువంటిది దాన్ని ఏర్పరచుకుంటుంది ఫర్టిలైజేషన్ మెమ్రైన్ ఏర్పడితే నెక్స్ట్ స్పామ్స్ ఎంటర్ కావు సో ఈ విధంగా నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్రోనిక్లై సో ఇప్పుడే చెప్పాము అండకణంలో ఏమవుతుంది ఒక పురుష సుక్ పురుష కేంద్రకం అనేటువంటిది మేల్ ప్రోనిక్లై ఉంది అలాగే ఒక ఫిమేల్ ప్రోనిక్లై అనేటువంటిది ఇక్కడ ఉంది అని చెప్పాం ఈ విధంగా రెండు కేంద్రకాలు అయితే ఉన్నాయి సో రెండు కేంద్రకాల చుట్టూ కేంద్రక త్వచాలు అనేటువంటివి ఉంటాయి ఇప్పుడు ఈ రెండు కేంద్రకాల యొక్క కేంద్రక అనేటువంటిది కలిసిపోయి ఈ రెండు కేంద్రకాలలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ అన్ని కూడా కలిసిపోవడం అనేటువంటిది జరిగి వీటి చుట్టూ ఏమవుతుందంటే తర్వాత ఒక కేంద్రకం త్వచమనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ యొక్క కణం ఈ యొక్క ఏదైతే మనము ఈ యొక్క అండం అంటున్నామో ఈ యొక్క అండం అనేటువంటిది ఒక సంయుక్త బీజంగా మారిపోతుంది సంయుక్త బీజం అని అన్నామంటే ఇక్కడ బోత్ ఉన్నాయి అంటే పురుష బీజకణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది స్త్రీ బీజ కణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది కాబట్టి దీన్ని సంయుక్త బీజము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క ఐ మీన్ ఈ యొక్క ఫర్టిలైజేషన్ అనేటువంటి జరుగుతుంది సో ఫర్టిలైజేషన్ ఈవెంట్ అనేటువంటిది ఫైవ్ స్టెప్లో జరుగుతుంది దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్ స్పర్మ్ ఎంటర్ అవడం దట్ ఈస్ కాల్డ్ ఇన్సెమినేషన్ అంటాం sperm enters, in it moves towards that fallopian tube that is called movement anta so in movement iya sandarbhamlone movement, the sperm gets activated by a process that is called capacitation once it get, once it gets activated the sperm contacts the ovum so when the contacts the uh, sorry when the sperm contacts the ovum and we see the formation of acrosome so then this acrosome sorry uh, during this capacitation process only that uh, sperm forms that uh, acrosome structure and then that sperm reaches to the ovum and when it reaches to the ovum and when it meets that zona uh, pellucida layer it shows that uh, acrosome reaction it exhibits the acrosome reaction it performs the acrosome reaction in this process it releases two enzymes acrosin and hyaluronidase and those enzymes are uh, required for removing that layers so the layers cheptnamo zona pellucida layer granulosa layer so those those layers must be removed in order to enter the sperm into that uh, ooplasm, ooplasm like enter. So then we see activation of ovum, and due to this we see the completion of meiosis 2. Not just uh, completion of meiosis 2, we see the formation of uh, cortical membrane. That means the fertilization membrane, so that other sperms uh, may not enter into that uh, ovum because it's already fertilized. Next, we see the fusion of pronuclei that means both male nuclei and pronuclei in the woo plasm. And now we consider this ovum as a j goat. We consider it as a j goat because it contains both the male and the female um, genetic fertilization. So it is a little bit uh, um, lengthy. So kanimiru, you must understand the concept just to ఏ ఈవెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ అనేటువంటి మీకు చాలా ఇంపార్టెంట్